విద్యాశాఖలో నాడు నేడుపై సీఎం జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ సమీక్ష జరిపారు. విద్యాశాఖ అధికారులు నాడు నేడు పనులపై సీఎంకు నివేదిక అందించారు. జిల్లాల వారీగా పాఠశాలల అభివృద్దికి తీసుకున్న చర్యలు, వాటి పురోగతిపై అధికారులు సీఎం జగన్కు వివరించారు. అదేవిధంగా అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీపై కూడా సీఎం జగన్ అధికారులను వివరణ కోరారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకుంటుంది. వరుసగా 3 రోజుల పాటు కురిసిన వర్షాలతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగుతున్నాయి. జిల్లాలో కృత్తివెన్ను మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తోట్ల వల్లూరులో అతి తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు శుక్రవారం కూడా కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. రకరకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. అమ్మవారి మూల విరాట్ను కూడా కూరగాయలతో శోభాయమానంగా అలంకరించడంతో భక్తులు నేత్రపరవంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 24తో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ పాస్ అయినట్లు ఆయన ప్రకటించారు. వాలీబాల్ ఆటలో చెలరేగిన చిన్నపాటి గొడవ ఒకరి దారుణ హత్యకు దారితీసింది. మాటామాటా పెరిగి వాగ్వాదంగా మారి ఆ పైన కత్తిపోట్లకు దారితీయడంతో ఆఫ్రిద్ అనే యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై బంధువులు ఆందోళనకు దిగారు. హత్యలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, లేకపోతే తమకే అప్పగించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం పేరుతో కాపులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ నిధులను ఇతర పథకాలకు తరలిస్తున్నారని విమర్శించారు. ఈ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తర భారత యాత్ర తక్కువ ప్యాకేజీతో అందిస్తున్నామని డీజీఎం కృష్ణ సత్య తెలిపారు. కేవలం రోజుకు 990 రూపాయల ఖర్చుతో 10 రోజుల పాటు ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగుతుందని వివరించారు. అన్ని పన్నులతో కలిసి 10,400 రూపాయలకే యాత్ర చేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేసి కాపులకు అండగా నిలిచారని ప్రశంసించారు. కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. మామిడి పండ్ల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 9 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ వైస్ చైర్మన్ ఆర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగే శాకాంబరి దేవి ఉత్సవాల్లో అలంకరణ కోసం ప్రతి ఏడాది తమ సంఘం తరపున 9 టన్నుల పండ్లను అందజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని సహకార పరపతి సంఘాలన్నింటినీ కంప్యూటరీకరణ చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు పక్షపాతి జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. కేడీసీసీ బ్యాంకు నూతన పాలకవర్గం పారదర్శకంగా రైతులకు సేవలందించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పీఆర్సీ, డీఏ విడుదల, సిపిఎస్ రద్దు చేయని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. మాట తప్పనన్న జగన్ తన మాట నిలబెట్టుకోవాలన్నారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలు చెల్లించాలని కోరుతూ జీకొండూరు మండలం పినపాక గ్రామంలో రైతులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమా మాట్లాడుతూ, గ్రామంలో నెల రోజులుగా కళ్లాల్లోనే ధాన్యం నిల్వలు నిల్వ ఉండిపోయాయని, కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదన్నారు. విక్రయించిన ధాన్యానికి కూడా బకాయిలు చెల్లించలేదన్నారు. వెంటనే ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గిడ్డయ్య గారి రమేష్ అనే నిరుద్యోగిది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని రాజంపేట టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రేవూరి వేణుగోపాల్, టీఎన్ఎస్ఎఫ్ విజయవాడ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొడ్డపాటి విజయ్ కుమార్ ఆరోపించారు. వారు మీడియాతో మాట్లాడుతూ, నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వారికి టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం ఉన్నా ఆ ప్రాంత యువత బతుకుకు భరోసా ఇవ్వలేని జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగడం దండగని వారు వ్యాఖ్యానించారు. రమేష్ కుటుంబానికి ఉద్యోగం కల్పించడంతో పాటు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.